జిల్లాలో రాజులు మన తెలంగాణ రాజులు కట్టినటువంటి సప్త సముద్రాలు గాని చాలా చెరువులు గాని మొత్తం నాశనం పట్టించేసారు. మిషన్ కాకతీయ రాకముందు ఎట్లా ఉండే నాగర్ కర్నూలు పాలెం గాని బిజినేపల్లి వడ్డమాన్ చెరువు గాని ఏ విధంగా ఉండే మురికి తుమ్మలతోని లొట్టపై చెట్లని నిండి ఉండే తాంబాల లెక్క తయారైన ఉండే. కానీ మిషన్ కాకతీయ కింద గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లా ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చేసి మనం చేసుకుంటే కేసరి సముద్రం ఎట్లా తయారైంది? కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగుంటే పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేటువంటి ఒక మైదానంలాగా తయారైనట్టుండే. కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కేసరి సముద్రంలో కంపతార చెట్లుండే, ఇలా కంపసార చెట్లు పోయి బీఆర్ఎస్ పరిపాలనలో చాలా సుందరంగా కేసరి సముద్రం తయారైంది. అక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు కూడా వెలిసిండు శాంతి దేవుడు. ఆ రకంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చే జనం చూసిపోయేటువంటి ఒక పర్యాటక కేంద్రం కింద ఇలా కేసరి సముద్రం మారిందంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్ని చెరువుల నిండా కూడా నేను హెలికాప్టర్లో వస్తుంటే చూసినాను, దుందుబి బాగు మీద మన గోరేటెంకన్న పాట రాసింది. నాకు ఆయన లెక్క వాడరాదు కానీ, వాగు ఎండి పాయరా పెద వాగు ఎండి పాయరా పేగు ఎండి పాయరా అని ఆనాడు తన గానంలో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అదే గోరటి వెంకన్న నేను అడిగిన, వెంకన్న ఇప్పుడు ఎట్లుందంటే వాగు నిండి పాయరా అని కడుపు నిండా నిండున్న సార్ అని చెప్తున్నాడు. చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఇవాళ నేను రాగా చూసిన దాదాపు దుందుపి వాగు మీదనే 10-12 చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా ఇవాళ కూడా వర్షాకాలం రాకముందే వానలు పడకముందే నీళ్లు నిలబడి ఉన్నాయి, నా కళ్ళలకి ఆనంద బాష్పాలు వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఉన్నంతలో తోసినంతలో ప్రజల బ్రతుకు ముఖ్యం కాబట్టి దానికోసం తండ్లాడినం పోరాడినం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. కల్వకుర్తి నెట్టెంపాడు బీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే, తెలంగాణ రాకపోతే అవి ఇయ్యాలంటే కూడా ముందర పడకపోతుండే. కానీ స్థానిక నాయకుల చొరవ, ప్రభుత్వం తీసుకున్న చొరవ, దాంతో అవన్నీ కూడా స్విచ్ ఆన్ అయిపోయి 20 లక్షల ఎకరాలకి ఇలా సాగునీరు అందించుకుని దిశగా పోతూ ఉన్నాం. బ్రహ్మాండంగా అచ్చంపేట ప్రాంతానికి కూడా 2,000 కోట్ల రూపాయలతోని ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రాంని కూడా స్టార్ట్ చేసుకున్నా ఉన్నాం. ఆ విధంగా కల్వకుర్తి మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోని అప్పర్ ప్లాటోకు కూడా నీళ్ళు అందటానికి అన్ని విధాలు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ డ్యాములు కట్టుకొని మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకొని వాటి ప్రాజెక్టు నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి బోరు బావులన్నీ కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి, లక్షలాది ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ మార్పు నా తమ్ముడు సాయి చంద్ ఇదే జిల్లాకు సంబంధించిన కళాకారుడు, దళిత బంధు గురించి పాటలు రాస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మాట వస్తే, ఆ రోజు గోరటి వెంకన్న గారు కూడా ఉన్నారు, ఒక సందర్భం వస్తే ఎట్లయింది పాలమూరు అని అడిగిన నేను, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ చెరువుల నీళ్లు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయంటే ఒక పాట నేనే రా